హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో నిన్న ఒక వీడియో పెట్టాను కదా దానికి చాలా మంది కామెంట్ చేశారు మీరు అసలు ధైర్యం కోల్పోద్దు అని చెప్పేసి చాలా అంటే చాలా మంచి అడ్వైజులు కూడా ఇచ్చారు యాక్చువల్గా నేను బయట వాళ్ళు చెప్పింది నేను తీసుకొని అది ఇంప్లిమెంట్ చేస్తాను కాదండి అంటే ఇప్పుడు సపోజ్ మనకు మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేకపోతే ఎంత బాధేస్తుందో మన గురించి ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉండి మనకి సజెషన్స్ అలా ఇస్తే వాళ్ళు మన గురించి తీసుకుంటున్న కేర్ కానీ వాళ్ళు మన కోసం టైం స్పెండ్ చేసి వాళ్ళు మనకు చెప్తున్నది కాబట్టి వినాలి ఖచ్చితంగా మనం వినాలి నువ్వు నా గురించి మంచి చెప్పడానికి నువ్వు నీ టైం తీసుకొని కాల్ చేసినప్పుడు వినకుండా అయితే ఉండలేము కదా వింటాము కాకపోతే నేను వాళ్ళు చెప్పిన డిసిషన్ వీళ్ళు చెప్పిన డిసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఏం లేదు అడ్వైజులు అనమాట అవి నేను అందుకనే చెప్పాను అవి అడ్వైజులు కానీ డిసిషన్ అనేది నా మీదనే డిపెండ్ అయి ఉంటది అండ్ మీ అందరికీ తెలుసు నేను ఎంత పెద్ద పెద్ద ప్రమాదాలు వచ్చినా ఎన్ని జరిగినా కూడా నేను చదువును వదిలేయన సంగతి మీకు కూడా తెలుసు నేను ఆల్రెడీ చెప్పాను నాది రెండు వేల పదమూడులో లో నా బీటెక్ అయితే పాస్డ్అట్ రెండు వేల పదిహేనులో లో నాది ఎంటెక్ అయిపోయింది రెండు వేల పదిహేనులో లో నా ఎంటెక్ అయిపోయింది నేను రెండు వేల పంతొమ్మిదిలో నేను జాబ్ రిజైన్ చేశాను అంటే రెండు వేల పదిహేడులోనైతే నేను మెటర్నిటీ లీవ్ తీసుకున్నాను సో నాకు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇంకా మొత్తానికి పద్దెనిమిదిలో నేను రిజైన్ చేసేసాను ఇంకా ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉంటున్నాను అండ్ నేను నా ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసింది మాత్రం రెండు వేల పదిహేడు నుంచి అంటే సిక్స్ ఇయర్స్ నుంచి అయితే నేను కంటిన్యూస్గా చదువుతూనే ఉన్నాను ప్రెగ్నెన్సీ టైంలో కానీ మెటర్నిటీ లీవ్లో కానీ ఎలాంటి దాన్ని నేను వదిలిపెట్టలేను అందుకని నేను నా యూపీఎస్సీ లాస్ట్ అటెంప్ట్ అన్నానంటే మీకు అర్థమై ఉండొచ్చు నేను ఐదేండ్ల నుంచి చదువుతున్నానంటే నా పెద్ద పాపకు ఫైవ్ ఇయర్స్ అంటే నేను ప్రెగ్నెన్సీ టైంని వదలలేదు డెలివరీ అయిన తర్వాత వదలేదు సెకండ్ బేబీ అప్పుడు వదలలేదు డెలివరీ అప్పుడు వదలలేదు ఆ ఫైవ్ ఇయర్స్ నేను కంటిన్యూస్ గా చదువుతున్నాను మీకు అర్థం చేసుకోవచ్చు సాధారణంగా ప్రెగ్నెన్సీ టైంలో ఎవరు రిస్క్ చేయరు డెలివరీ అయిన తర్వాత చిన్న పాపం చూసుకుంటే కూడా నేను రిస్క్ చేయరు నేను ఈవెన్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా నేను చదివినాను మీరు నమ్ముతారో నమ్మరో నేను అంత పట్టుదల మనిషిని నేను చదవాలనుకున్నప్పుడు కాకపోతే ఏంటంటే మనము ఎంత చదివినాం అన్నది కాదండి కరెక్ట్ టైం కి కరెక్ట్ అంటే మన ఎగ్జామ్ ముందు మన మైండ్ అనేది ఎలా ఉంటుందో కూడా ఇంపార్టెంట్ అదేంటో నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా డిమాండ్ చేస్తాయంటే నేను ఎగ్జామ్ రాసే ముందే వాళ్ళు రావడం వీళ్ళు రావడం అంటే మనల్ని అర్థం చేసుకొని మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఇంటికి వస్తే ఓకే మనతో పని చేయించుకునే వాళ్ళు ఇంటికి వస్తే మాత్రం ఆ రోజు మనం చదవలేం కదండి సో అలా కొన్ని అటెంప్ట్స్ అయితే పోయినాయి అనమాట అండ్ నేను హండ్రెడ్ పర్సెంట్ చదివాను హండ్రెడ్ పర్సెంట్ చదివి నేను ఇచ్చానని మాత్రం చెప్పాను ఎందుకంటే యూపీఎస్సీకి ఎవరు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అవ్వరు ఈవెన్ టాప్ ర్యాంకర్ వన్ ర్యాంక్ నెంబర్ వన్ వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ చదవలేరు వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడతారు అంటే మాక్సిమం సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ చదవడానికి ట్రై చేస్తారు ఇంకా టాపర్స్ అయితే ఎయిటీ పర్సెంట్ చదువుతారు హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే ఎవరు చదవరు సో నేనైతే థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ చదివి నేను ఎగ్జామ్ రాశాను ఎందుకంటే అప్పుడు నాకున్న సిచువేషన్స్ అలాంటి ఇద్దరు పిల్లల్ని చూసుకుంటా మళ్ళీ స్లీప్లెస్ నైట్స్ గడుపుతూ హెల్త్ పాడు చేసుకొని చదివి నేను ఏదో అట్లా లైట్ రాను కానీ నేను అంత హండ్రెడ్ పర్సెంట్ అయితే చదివి రాయలేదు సో నేను అందుకే నేను అది పోయినా కూడా నేనేం ఫీల్ అవ్వట్లేను సో ఈ ఫెయిల్యూర్స్ అన్ని నాకు స్టెప్పింగ్ స్టోన్స్ గా తీసుకున్నాను సో ఇప్పుడు కూడా నేను చదువుతానండి నేనేం చదవాను అని అనట్లేను దట్టు నా పిల్లలు మరి అంత చిన్న పిల్లలైతే కాదు మరి పాలు దాగి పిల్లలైతే కాదు నా చిన్న పాప కూడా పాలు బంద్ చేసింది కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఏం లేదు ఇంకా నేను అదే అనుకుంటున్నా కదా కష్టాలు లేని సక్సెస్ అయితే రాదు అంత మంచి పూల పాంపు మీదనైతే ప్రిపరేషన్ అనేది ఎవరిది కొనసాగదు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఫస్ట్ సెకండ్ టాప్ ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళు ఏ ఎగ్జామ్ అయినా టాప్ ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా వెనకాలైతే కష్టాలు ఉంటాయి అది నేను నమ్ముతాను సో ఇవన్నీ నాకు ఈ స్ట్రగుల్స్ అన్నీ నేను ఎప్పుడైనా ఇవన్నీ నా స్ట్రెంగ్స్ గానే పెట్టుకుంటాను యాక్చువల్గా నిన్న నా ఈ వీడియో ఒకళ్ళు ఒక ఛానల్ వాళ్ళు నాది సజెస్ట్ చేశారనమాట ఆ సజెస్ట్ చేసిన వాళ్ళు ఎవరా అని చెప్పేసి చూశాను ఎగ్జాక్ట్లీ కొన్ని కొన్నిసార్లు మనకు మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది మన కార్యరూపంలో కనిపించినప్పుడు భలే హ్యాపీ అనిపిస్తుంది కదా సో నా ఫస్ట్ ఛానల్ చెప్పాను కదా దిస్ ఇస్ మై సెకండ్ ఛానల్ నా ఫస్ట్ ఛానల్ వచ్చేసి యూనిక్ క్రియేటివ్ థాట్స్ నేను ఆ ఛానల్ నేమ్ పెట్టడానికి ముందు నేను మై స్ట్రగుల్స్ ఆర్ మై స్ట్రెంగ్త్ అని చెప్పేసి ఇది ఈ ఛానల్ నేమ్ అయితే ఫస్ట్ పెట్టుకున్నాను ఇంత పెద్ద ఛానల్ నేమ్ పెడితే ఎట్లుంటుందో ఏమో యాక్సెప్ట్ చేస్తుందో చేదో యూట్యూబ్ అనుకున్నాను నేను నా ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే బుక్ మీద కూడా మై స్ట్రగుల్స్ ఆర్ మై స్ట్రెంగ్స్ అని చెప్పేసి నేను ప్రతి హైలైట్ చేసుకుంటాను అనమాట అవన్నీ ఎందుకంటే నేను అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ చదువుతున్నాను కాబట్టి నా పిల్లలు నన్ను ఇబ్బంది పెడుతున్నారని అనుకుంటాను నేను కానీ వాళ్ళే నా స్ట్రెంత్ అండి నిజంగా ఏమి లేకుండా చదవాలి అని అనుకుంటే కూడా కష్టమే ఇప్పుడు నాకు నాకు దేవుడు ఆల్మోస్ట్ నా లైఫ్ అంతా నేను నా పిల్లలు వచ్చేసారు నా పిల్లలు పెరుగుతున్నారు కాబట్టి ఇప్పుడు నాకు ఏం ప్రాబ్లం లేదు సో నేను నా చదువు నేను చదువుకోవచ్చు అండ్ మరి అంత చిన్న పిల్లలైతే కాదు ఇంతకు ముందు అయితే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే నా పిల్లలు పేపర్స్ చింపేసేవారు నేను చదివేటప్పుడు సో ఇప్పుడు అట్లా ఏం లేదు సో వాళ్ళైతే కరెక్ట్ గానే ఉన్నారు నేను ఆ ఛానల్ నేమ్ సజెస్ట్ అనుకున్నాను అనమాట కానీ పెట్టలేదు నాకు కంటెంట్ సజెస్ట్ చేసిన ఛానల్ పేరు మై స్ట్రగుల్స్ ఆర్ మై స్ట్రెంగ్ సేమ్ నాలంట సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న ఒక మహిళ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా నాకు కమెంట్ చేశారు మీరు కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అంటే అంత సేమ్ మీది నాది కూడా సేమ్ సిచ్యువేషన్ నో సపోర్ట్ సిస్టమ్ అండ్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విత్ టూ లిటిల్ కిడ్స్ మీది నాదే సేమ్ సిచ్యువేషన్ అండ్ నేను మీ వీడియోస్ చూసాను చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను కూడా నాలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న చాలా మంది మహిళలు అయితే నా ఛానల్లో ఉన్నారు అండ్ మీరు వేరే ఛానల్ పెట్టుకుని మీరు నాకు వచ్చి సజెస్ట్ చేశారు చూడండి థ్యాంక్స్ టు యూ అండ్ మీరు కూడా చాలా గ్రేట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు ఎవరైనా ఉమెన్ ఇలాంటి ఎఫర్ట్స్ పెట్టి చదువుతున్నారు పిల్లలతోటి అని చెప్పేసి అంటే ఈజీగా కనెక్ట్ అవుతారు నేను కనెక్ట్ అయ్యాను మీ ఛానల్ కి అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ అండి మీరు కూడా మంచి మీ విజయాన్ని సాధించాలి నాకు ఎవరైనా ఇలా చదివే వాళ్ళు ఉమెన్ ముఖ్యంగా ఉమెన్ పిల్లల్ని వేసుకొని హౌస్ వైఫ్ చదివే వాళ్ళంటే నేను చాలా వాళ్ళని మోటివేట్ చేస్తాను మీరు కూడా అలానే మోటివేట్ చేయండి మీ ఛానల్ ద్వారా సో థ్యాంక్ యూ అండి మీరు ఎవరైనా మన ఛానల్లో ఆ ఛానల్ కూడా చూడండి దిస్ ఇస్ నాట్ ఎ ప్రమోటింగ్ వీడియో అండ్ తనైతే నన్ను ఏం అడగలేదు కాకపోతే నాలాంటిది స్ట్రగుల్స్ ఫేస్ చేసే వాళ్ళు ఈక్వల్ గా తను నాకు ఇలా పరిచయం అనేది గుడ్ నేను తనతో ఏం మాట్లాడలేదు జస్ట్ కమెంట్ మాత్రమే తను నాకు ఆ కమెంట్ చేశారు కాబట్టి తను నేను ఇద్దరు ఈక్వల్ పొజిషన్లో ఉన్నామని నాకు అనిపించింది సో మన ఛానల్ లో కూడా చాలా మంది మహిళలు ఉన్నారు చాలా మంది నాలాంటి సిచ్యువేషన్స్ అంటే ఒక్క పాపని ఇద్దరు పిల్లల్ని ఒక బాబుని ఇలా చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మీరు కూడా అస్సలు నిరాశ చెందొద్దండి నేను నిన్న అన్నాను కదా మనకు ఎగ్జామ్ వచ్చిన తర్వాత పిల్లలు ఎట్లా అని చెప్పి పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి ఇలాంటివన్నీ అన్ని పక్కకు పెట్టేసేద్దాము నిజంగా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా ఈ ప్రాసెస్ అంతా అవడానికి నాకు తెలిసి మినిమం టు మినిమం వన్ ఇయర్ అయితే పడుతుంది వన్ ఇయర్ కాకపోయినా సిక్స్ మంత్స్ అన్న పడుతుంది ఖచ్చితంగా ప్రిలిమ్స్ రాయాలి రిజల్ట్స్ రావాలి మళ్ళీ మెయిన్స్ రాయాలి రిజల్ట్స్ రావాలి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ట్రైనింగ్ ఇలాంటి చేయడానికి నాకు తెలిసి మినిమం అయితే ఒక ఎయిట్ మంత్స్ దాకా పట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇవన్నీ మనం పక్కకి పెడదాము ఎగ్జాము చదివి రాసిపోయింది అని అంటే ఒక సంతోషం నేను కష్టపడ్డాను అంతే కానీ నాలో ఉన్న చదువు అయితే పోదు అంతేగాని నేను ఎగ్జామ్ రాయకుండా చదవకుండా ఎగ్జామ్ పోయింది అంటే మొత్తం దట్ ఈస్ నాట్ జస్టిఫికేషన్ అంటే అది మనం జస్టిఫికేషన్ ఇచ్చుకున్నట్టు కాదు సో నేనైతే ప్రిపేర్ అవుతాను ఇదంతా ఏంటి సరంజామా అంటే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మీరు చాలా మంది ఏం చేస్తారంటే ఒకసారి మీరు గ్రూప్ వన్ టాపర్స్ చూడండి వాళ్ళందరూ ఫస్ట్ చెప్పేది ఏంటంటే గ్రూప్ వన్ యూపీఎస్సీ బోతార్ సేమ్ గ్రూప్ వన్ లో స్టేట్ ఇన్ఫర్మేషన్ యాడ్ అవుతుంది అంతే నేను అదే చెప్తున్నాను యూపీఎస్సీకి నేను రాస్తున్నాను టీఎస్పీఎస్సీ రాస్తున్నాను రెండు కాళ్ళు రెండు పడవల మీద వేస్తున్నాను అందరు అనుకుంటారు అసలు అది కానే కాదు గ్రూప్ వన్ ఈక్వల్ టు టీఎస్పీఎస్సి అంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఈక్వల్ టు యూపీఎస్సీ అండి ఒక్క స్టేట్ ఇన్ఫర్మేషన్ ఒక్కటి యాడ్ అవుతుంది అంతే కానీ ఇందులో ఉన్న సిలబస్ అందులో ఉన్న సిలబస్ సేమ్ సెవెంటీ పర్సెంట్ సిలబస్ అనేది ఈక్వల్ గా ఉంటది ఆ థర్టీ పర్సెంట్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అంతే సో నేను ఎన్సీఆర్టీ అనేది నేను ఎప్పటికీ చదువుతూనే ఉంటాను అది మీకు కూడా తెలుసు లైవ్ రీడింగ్ కూడా నేను పెడతానే ఉంటాను నేను ఎన్నిసార్లు ఎన్సీఆర్టీస్ చదివినా కూడా మీకు తెలియదు చాలా సార్లు చదివాను కానీ నా బ్యాడ్ లక్ అండి నా ఎగ్జామ్స్ ఎందుకు రావట్లేదో కూడా నాకు తెలియట్లేదు అంటే ప్రతి ఒక్క దానికి కూడా కర్మ ఫలితం అంటారు కదా మనకు దేవుడు ఒకటి రాసి పెట్టిండు అంటే ఖచ్చితంగా అదే వస్తుంది ఆ ముందు వరకు ఏం ఏం వచ్చాయి అనేది ఇంకా దేవుడి చేతిలో ఉంటుంది ఇవన్నీ మనకు రాణిస్తలేడు అంటే ఏదో ఒకటి పెద్దది మనకు ఇస్తాడు అనే మనం ముందుకు నడవాలన్నమాట ఇంతవరకు ఏం రాలేదు ఇప్పుడు ఏదో వస్తుందా అని ఇట్లా మనం ఎప్పుడు అనుకోవద్దు అసలు దేవుడు మనల్ని ఎందుకోసం పుట్టించాడో చూద్దాము ఒకవేళ నాకు ఇవేమి రాకపోయినా కూడా నిన్న ఒక బ్రదర్ కమెంట్ పెట్టారు మీరు ఇవేమి రాకపోయినా ఫీల్ కాకండి బ్రదర్ సిస్టర్ మీరు మిగతా టీచింగ్ ఫీల్డ్ వెళ్ళండి మీ పిల్లలకు మీరు టీచర్స్ నట్టు ఉంటుంది అని అన్నారు అఫ్ కోర్స్ నేను ఏమి రాకపోతే నేనేం బాధపడను నా ఈ నా ఈ టీచింగ్ ఫీల్డ్ ని నేను కంటిన్యూ చేసుకుంటాను అంతే మిగతా స్కూల్స్ లో చెప్పడం కానీ విద్యార్థులకు చెప్పాలని నాకు చాలా ఉండే అంటే నేను అదే అనుకున్నాను ఒకవేళ ఏమి రాకపోతే నేను స్కూల్లో కానీ ఇంకెక్కడైనా చెప్పుకుంటాను నేను కానీ ఖాళీగా అయితే కూర్చోను నా యొక్క జ్ఞానాన్ని మాత్రం వేరే వాళ్ళకు పెంప అంటే షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను అది మీకు కూడా తెలుసు నా టీచింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయని చెప్పేసి సో నేను ఈ వీడియో పెట్టడానికి రీజన్ కూడా చెప్తాను నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఈ రోజు ఇంకా పనులన్నీ చేసేసుకొని ఇంకా పిల్లల్ని ఈ రోజు పడుకోబెట్టదలుచుకోలేదండి పిల్లలు పడుకోవట్లేరు పడుకోవట్లేరు అని అనే బదులు ఒకసారి నేను ఇలా ట్రై చేద్దామని చూసాను నైట్ అంతా ఆలోచించాను ఏంటి ఇదంతా నా పిల్లల్ని నేను ఎప్పుడు నిందించట్లేను వాళ్ళకి నా అవసరం చాలా ఉంటది వాళ్ళు నా బంగారు తరులు పిల్లలు అనేటి గాడ్ గిఫ్ట్ అనమాట ఒక మదర్ కి వాళ్ళని దేవుడు నా కోసమే పుట్టించాడు సో నేను వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నాది ఇప్పుడు నేను వాళ్ళని పడుకోబెట్టాను డే టైంలో ఇంకా నైట్ టైంలో వాళ్ళు ఎలా పడుకోరో నేను చూస్తాను రోజు ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అసలు ఎగ్జామ్ పేపర్స్ ఎలా ఎలా తయారు చేస్తున్నారో కూడా నేను ఈ వీడియోలో చూసి చెప్తాను నేను మీకు మీ ముందు ఇప్పుడు ఇవన్నీ చూస్తేనే మీకు అర్థం అవ్వచ్చు నేను ఎంత రీసెర్చ్ చేస్తున్నానో సో నేను మీకు చెప్తాను సో నేను అంటే మదర్స్కి మదర్స్ కి చెప్పేది ఒకటే నేను ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ మనం వెతుక్కోవాలి ఎవరు చెప్పరు మనకి సొల్యూషన్స్ ముఖ్యంగా మదర్స్ ఎవరైతే నా సిచువేషన్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను వీడియో ఎంత ఎంత పెద్దగా అయినా నేను ఈరోజు చెప్పేది నేను అంతే సో నేను అదే అనుకున్నానండి పిల్లలు పడుకోవట్లేరు అని చెప్పేసి అనుకున్నాను డే అంతా నేను వాళ్ళని పడుకోబెట్టడం కోసం గంట సేపు కష్టపడతాను వాళ్ళు పడుకునేది ఒక గంటే మళ్ళీ వాళ్ళు పడుకోని లేచిన తర్వాత ఇద్దరు ఏడుస్తారు పడుకోని పిల్లలు చాలా మంది ఏడుస్తారండి లేకుండా వితౌట్ రీజన్ వాళ్ళు ఏడుస్తారు సో నాకు మొత్తం పేరు మీద త్రీ టు ఫోర్ అవర్స్ అయితే నాకు వాళ్ళని నిద్ర పడుకోబెట్టడం ఒక్క గంట నేను చదువుకొని ఆ గంట తర్వాత వీళ్ళని ఏడుస్తా ఉంటే వాళ్ళని ఊరుకోపియడం సో ఇలా నాకు త్రీ టు ఫోర్ అవర్స్ అయితే ఇట్లా వేస్ట్ అవుతుంది అదే వాళ్ళు పడుకోకుండా ఉంటే నాకు పడుకోబెట్టే బాధ ఉండదు కొన్ని లేచిన తర్వాత వాళ్ళు ఏడుస్తారు వాళ్ళని బుజ్జగించాలన్న బాధ ఉండదు వాళ్ళు వాళ్ళు ఆడి 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 అలసి పడుకుంటే ఓకే వాళ్ళని మాత్రం స్పెసిఫిక్గా నేను పడుకోబెట్ట పడుకోబెట్టదలుచుకోలేదు ఈ రోజు నుంచి ఈ రోజు వదిలేస్తాను ఫుడ్ పెడతాను వదిలేస్తాను ఇంకా నేను కరెంట్ అఫేర్స్ ఈ రోజు కరెంట్ అఫేర్స్ కూడా నేను చదవలేదు నేను పొద్దు నుంచి నేను టెన్ థర్టీకి వచ్చి కూర్చున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అవుతుంది నేను ఈ వన్ అవర్ నేను ఏం రీసెర్చ్ చేశానో నేను మీకు చెప్తాను నేను చెప్తున్నాను కదా నేను క్వశ్చన్ పేపర్ నేను చేసిన మిస్టేక్ నాకు లాస్ట్ టైం గ్రూప్ వన్లో లో సిక్స్టీ మార్క్స్ రావడానికి అలా కారణం ఏంటో కూడా చెప్తాను ఫస్ట్ టైం టైం అనేది చాలా తక్కువ అంటే టైమ్ సరిపోలేదు నాకు ఇంకొకటి ఏంటంటే నేను అసలు నా మెయిన్ స్ట్రెంత్ వచ్చేసి నాకు రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ అంటే నాకు మెయిన్ స్ట్రెంగ్త్ అనమాట సో నేను అవి లాస్ట్ చేద్దాంలే మళ్ళీ నేను ఆ యాప్టిట్యూడ్ ఆ క్వశ్చన్స్ లెంత్ లెంత్ క్వశ్చన్స్ చేస్తే నాకు ఈ క్వశ్చన్స్ మిస్ అయితాయి అంటే నార్మల్ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ మిస్ అని చెప్పేసి నేను అది ఒక చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నాను ఇప్పుడు ఆ జ అంటే రీజనింగ్ అవి చేస్తుంటే ట్వంటీలో ఎట్లీస్ట్ నాకు ఎయిటీన్ కరెక్ట్ అయ్యాయి ఐం ష్యూర్ ఎయిటీన్ కరెక్ట్ అయ్యాయి సిక్స్టీ ప్లస్ ఎయిటీన్ అబ్బియస్లీ నాకు సెవెంటీ ఎయిట్ వచ్చి నేను క్లియర్ అయ్యేదాన్ని పోనీ ఇప్పుడు క్లియర్ కూడా కాకపోయినందుకే ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఎట్లాగూ మొత్తానికి గ్రూప్ వన్ రద్దు చేసిండ్రు కదా పోతే పోనీ ఇప్పుడు దాని గురించి జరిగిన దాని గురించి నేనేం ఆలోచించట్లేను సో ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే ఎన్సీఆర్టీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ ఫర్ గ్రూప్ వన్ అంటే యూపీఎస్సి అండి గ్రూప్ టూకి కూడా ఎన్సీఆర్టీస్ చదవాలి నేను లాస్ట్ ఇయర్ మీరు అంటే మొన్న ట్వంటీ ట్వంటీ టూలో రాసిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సో నేను చూపిస్తానండి నేను ఎప్పుడు చెప్పేదాన్ని కదా నేను హిస్టరీకి ఈ మెడివల్ ఇండియాను ఎన్సీఆర్టీ ఇండియా చదివేదాన్ని అని ఒకసారి నాకు నా బుక్ చూపిస్తాను నే లెవెల్లో చదివాను అనేది బుక్ మనము నిజంగా చదివామా లేదా అనేది ఆ బుక్ మీద మన రాతల్ని బట్టి తెలుస్తుంది ఇక ఇది నేను బుక్ దాదాపు ఒక త్రీ ఫోర్ టైమ్స్ చదువుతానండి నిన్న ఒక సిస్టర్ కూడా చెప్పారు మీరు చదువుతుంటే నేను నాకు ఎన్సీఆర్టీ చదవాలనిపించింది అని చెప్పేసి తెచ్చుకున్నానని చెప్పారు నేను ఘోరంగా ఘోరంగా రాసుకుంటాను అసలు ఆ వైట్ పేజెస్ అనేది కనబడకుండా రాసుకుంటాను కింద పైన మొత్తం నింపేస్తాను నేను ఇది చదవడం అనేది నాకు టూ క్వశ్చన్స్ అనే ఆన్స్ టీస్ దిగినాయండి సో మీరు కనుక గ్రూప్ వన్ పేపర్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మనకు టూ క్వశ్చన్స్ వచ్చాయండి టూ క్వశ్చన్స్ హిస్టరీ మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయని నేను చూపిస్తాను సో గ్రూప్ వన్ మనకు ఇండియన్ హిస్టరీ మీద అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే బ్యాక్ టు బ్యాక్ క్వశ్చన్స్ సేమ్ బుక్ లో సేమ్ పేజీలో నుంచి ఇచ్చారండి ఖజర గ్రూప్ ఆఫ్ మోన్మెంట్ చూడండి ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు గ్రూప్ ఆఫ్ మాన్యుంస్ అనేది ఇక్కడ ఖజు టెంపుల్స్ గురించి అడిగిండు మీరు కనుక ఈ బుక్ చదివింటే మీకు స్ట్రైక్ అయ్యేది నేను ఈ బుక్ చదివాను కాబట్టి నేను ఈ క్వశ్చన్ సాల్వ్ చేశాను మెడివల్ ఇండియా చాలా మంది మెడివల్ ఇండియా చదవరు ఆన్సెంట్ ఇండియా చదివి మెడివల్ ఇండియా వదిలేస్తారు కానీ మెడివల్ ఇండియా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది నేను ఎప్పుడు చదువుతాను ఏదో ఒక రకంగా పెండింగ్ వచ్చేసి ఆగిపోతుంది సగంలో వదిలేస్తాను సో చూడండి ఇక్కడ ఖజరాహో గురించి అడిగాడు క్వశ్చన్ ఈ ఖజురాహో చదివినప్పుడు ఇక్కడ మనకు ఒక ఒక డైనస్టీ ఉంటుంది చెండల్లా డైనస్టీ మనకు ఆప్షన్స్ ఫైవ్ ఆప్షన్ తెలుసు ఉండాలని ఎవ్వరు క్వశ్చన్ పేపర్ మనకు ప్రిడిక్ట్ చేయరండి మనకు కనీసం అందులో రెండు రెండు తెలిసినా కూడా మన ఎలిమినేషన్ ప్రాసెస్ లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూడండి కజరోహ ఏంటిది శుంగ డైనస్టీ అని ఇచ్చాడు ఇక్కడ చండల్లా డైనస్టీ అని ఇచ్చాడు సో మనకు చెండల్లా డైనస్టీ కరెక్ట్ అని తెలిస్తే దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు సో దీన్ని ఎలిమినేట్ చేస్తే మనకు ఆప్షన్స్ వన్ అండ్ టూ పోతాయి సో మిగతా మనకు త్రీ ఫోర్లో లో మన ఆన్సర్ అయ్యి ఉండాలి సో ఇక్కడ మనకి ఏం తెలుసుండాలంటే బీసీడీ ఇందులో కామన్ గా ఏంటిది బీసీడీఈ సారీ ఇక్కడ ఏ అనేది పోతే మనకి ఇవి రెండు పోతాయి ఇవి రెండు పోతాయి షుంగా డైనస్టీ కాదు అంటే సో చెండర్లా డైనస్టీ కరెక్ట్ అని తెలుసు సో ఈ ఆప్షన్ ఎక్కడుంది ఇది సో ఇది రైట్ ఆన్సర్ ఇంకా నేను మిగతావి కూడా చూపిస్తాను చూడండి దీస్ బిలాంగ్ టు టూ డిఫరెంట్ రీజన్ హిందూయిజం అండ్ జైనిజం సాధారణంగా ఎవరు ఏమనుకుంటారు అంటే హిందూ జైన్ రెండు ఎందుకు కలిసి ఉంటే బుద్ధిజం జైనిజం కలిసి ఉంటే అని అనుకుంటారు కదా ఇక చూడండి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఎట్లా దిగిందా వీళ్ళందరూ రాజపుత్స్ అనమాట రాజపుత్ స్టేట్స్ లో దాని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి చెండర్లా డైనస్టీ సో వీళ్ళందరూ రాజపూత్లు అనమాట సో మోస్ట్ ఆఫ్ ది రాజపుత్ రూలర్స్ ఆఫ్ ద టైమ్ చాంపియన్స్ ఆఫ్ హిందూయిజం అండ్ దెమ్ అండ్ తో సమ్ ఆఫ్ దెమ్ ఆల్సో ప్యాటర్నైజ్ జైనిజం అర్థమైందా ఇప్పుడు మీకు సో హిందుజం హిందూయిజం అండ్ ని వాళ్ళు ఉండేది ఎక్కువ చూసారా ఇక్కడ సో మనకు బి ఆప్షన్ కూడా కరెక్టే సో ఇక్కడ ఏంటంటే నగరా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అది సో ఇదంతా నగరా స్టైల్ అనమాట వీళ్ళది ఇక్కడ చూడండి ఆ యొక్క స్టైలు నగరా స్టైల్ చూసారా యాజ్ ఇట్ ఈస్ ఒకటే పేజీలో నుంచి ఇంకో క్వశ్చన్ కూడా చూపిస్తాను సో ఇక్కడ చూడండి మనకు బీసీ కరెక్ట్ ఆన్సర్ బీసీఈ కరెక్ట్ ఆన్సర్ సో ఆప్షన్ మనకు ఒక్కరు తెలుస్తేనే క్వశ్చన్ మనము క్లియర్ చేసేయచ్చు అండ్ ఇక్కడ ఉంటుంది ఏంటి హైలీ ఆన్ ఏ టెర్రెస్ట్ ప్లాట్ఫామ్ అని అన్నారు ఇదేంటిది హైలీ ఎలివేటెడ్ ఫామ్ అన్నాడు ఇక్కడ వాళ్ళు చెప్పారు కూడా ఎలివేటెడ్ ఫామ్ అని ఇక్కడ చూడండి స్కల్ప్చర్ అటెండ్ ఇట్స్ హైట్ ఎలివేటెడ్ ఫామ్ అయి ఈ క్వశ్చన్ వచ్చింది ఇంకొక క్వశ్చన్ తెలుసా కోనార్క్ సన్ టెంపుల్ గురించి వచ్చింది కదా సో అదంతా సింపుల్ గా అడిగింది తెలుసా నేను ఇవి రెండు ఆన్సర్స్ ని కరెక్ట్ పెట్టానండి ఇక్కడ చూడండి టెంపుల్ ఆఫ్ కోనార్క్ సన్ టెంపుల్ కోనార్క్ లో ఉందని అందరికీ తెలుసు ఇది సూర్య సన్ గార్డెన్ అని కూడా ఏంటిది సన్ గార్డ్ అని తెలుసు మనకు దీనికి సంబంధించిన సూర్య దేవాలయం అని సో ఇక్కడ మనకు గంగా డైనస్టీ ఇవన్నీ మనకు నిజంగా గుర్తు లేదనుకోండి ఒక్కటే మనకు నార్మల్ గా కోనార్క్ టెంపుల్ గురించి మనము కొన్ని హార్సెస్ కొంతమంది మనుషులు హార్సెస్ ని రైడ్ చేస్తున్నట్టు ఫోటో ఖచ్చితంగా ఒక పదిలో ఒక ఇంటికైతే ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా ఈ ఫోటోని పెట్టుకునే వాళ్ళు అప్పట్లో అందరూ సో అక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అక్కడ చారియట్ అనేది ఎన్ని హాస్సెస్ ముందు నాలుగుంటే వెనక నాలుగు ఉంటాయి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎనిమిది హాసెసే ఉంటాయి ఈ ఒక్క టెక్ ఇది ఒక్కటి చూసి మనం ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ ని మనం రైట్ ఆన్సర్ చేయొచ్చు చారిటీస్ ఈస్ లెడ్ బై సిక్స్టీన్ హాసెస్ అన్నాడు నాకు నిజంగా ఇది గుర్తులేదు గంగా డైనస్టీ నరసింహదేవ వన్ అని గుర్తుంది కానీ గంగా డైనస్టీనా ఏ డైనస్టీ గుర్తులేదు కాకపోతే ఇది ఎయిట్ హాసెస్ అని గుర్తుంది వీళ్ళు దీన్ని సిక్స్టీన్ అని చెప్పారు సో ఇది రాంగ్ సో సి అనేది రాంగ్ సో సి అనేది ఇక్కడ 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 ఉంది ఈ మూడు ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ ఏబిడిఇ సో ఇలా అనమాట మనము ఎన్సీఆర్టీస్ ఎందుకు చదువుతామంటే మనం చదివిన అన్నీ మనకు గుర్తుండవు కదా సో ఒక్కొక్కటి ఇప్పుడు మీరు చూసినట్లయితే కోనార్క్ టెంపుల్ గురించి ఇక్కడే ఇచ్చాడు నేను ఇందాక చెప్పాను కదా ఖజురాహో చండెల్లా అని సో వెంటనే ఇచ్చాడు చూడండి ఒరిస్సాలోని లింగరాజా టెంపుల్ అదేంటిది సన్ టెంపుల్ ఆఫ్ కోనార్క్ సన్ టెంపుల్ ఆఫ్ కోనార్క్ ఇక్కడ ఇచ్చింది కదా ఇది సన్ టెంపుల్ అనమాట కోనార్క్ ఇక్కడే సైడ్కి మనకు చారియట్ ఉంటుంది సిక్స్ హార్స్ ఎయిట్ హార్సెస్తో ఉన్నటువంటి ఛారియట్ ఉంటుంది ఇదే టెంపుల్లో సైడ్ కి సో మనకి ఇక్కడ ఇక్కడ ఇది ఏ డైనస్టీ వాళ్ళు కట్టిండు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వలేదు కాకపోతే కొన్ని చాప్టర్స్ తర్వాత గంగా డైనస్టీ వస్తుంది ఆ గంగా డైనస్టీలో నరసింహదేవ వన్న వన్ ఈ టెంపుల్ని కట్టిండు అని వస్తుంది సో మనకి ఇక్కడ ఒకే దగ్గర అన్ని ఆప్షన్స్ అయితే ఉండవు అన్ని మనకి ఇచ్చిన వన్ టూ త్రీ ఫోర్లు సో మనము ఇలా మనం చదివిన ప్రతి చాప్టర్ మనకు గుర్తుండకపోయినా ఒకటి రెండు లైన్స్ గుర్తున్నా కూడా మనం ఇది చేయొచ్చు అండ్ ఇంకొక థింగ్ ఇక్కడ నేను పాలిటీలో ఒకటి చెప్పాలండి నేను మీకు సో ఇది సెంటర్ స్టేట్ రిలేషన్స్ అండి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మనకు సిలబస్ కాపీలో క్లియర్ గా ఇచ్చాడు పాలిటీలో సో మనకు సెంటర్ స్టేట్ చదివినప్పుడు చాలా మంది ఏమన్నారంటే నాకు తెలిసిన వాళ్ళు ఆర్ఎస్ సర్కార్యా కమిషన్ గురించి విన్నాము సెంట్రల్ స్టేట్ రిలేషన్ లో పుచ్చి కమిషన్ ఆర్ఎస్ సర్కార్యా కమిషన్ విన్నాము కానీ సర్కారీ కమిషన్ మెంబర్స్ ఇయలేదు కదా మనం ఎట్లా ఈ ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేసే వాళ్ళం అని అన్నారు సో ఇదేనండి చిన్న చిన్న టెక్నిక్స్ మనం ఖచ్చితంగా స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవ్వాలి ఇది నేను ఖచ్చితంగా నేను చెప్పాను లక్ష్మీకాంత్ మనం బుక్ కొనాల్సిందే అని సో ఇక్కడ చూడండి మనకు సెంటర్ స్టేట్ రిలేషన్స్ కనుక చూస్తే స్టాండర్డ్ బుక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో ఇక్కడ చూడండి రాజమన్నార్ కమిటీ ఆనందపూర్ సాహిబ్ రిసొల్యూషన్ వెస్ట్ బెంగాల్ మెమోరండమ్ సర్కార్య కమిషన్ నెక్స్ట్ పుచ్ కమిషన్ కూడా ఉంటుంది పుచ్ కమిషన్ పుచ్ కమిషన్ సో సర్కార్య కమిషన్ లో ఇదంతా చదివితే సో ఈ కమిషన్ మొత్తం ఇదంతా చదివితే ఇక్కడ వరకు సర్కార్యా కమిషనే ఇదంతా చదివితే సర్కార్యా కమిషన్ ఉంటుంది సర్కారీయ కమిషన్ హెడ్ ఎవరో ఉంటుంది కానీ అందులో ఉన్న మెంబర్స్ ఉండదు సో మనకు ఎట్లా తెలుస్తుంది వాడు ఎక్కడి నుంచి క్వశ్చన్ అడిగిండు అని అనుకోవచ్చు సో ఇప్పుడు నేను చూపిస్తా చూడండి అసలు మన చదివే విధానం ఎట్లుండాలంటే ఇక్కడ చూడండి ఆర్ఎస్ సర్కారియా ఇస్ ఏ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని ఇచ్చేసి ఇక్కడ నెంబర్ ట్వంటీ సిక్స్ అని ఇచ్చిండ సో ఈ ట్వంటీ సిక్స్ నెంబర్ ఏంటిది అని అంటే చూడండి ట్వంటీ సిక్స్ నెంబరు బి శివరామన్ అండ్ ఎస్ఆర్ సేన్ వర్ టూ అదర్ మెంబర్స్ ఆఫ్ కమిషన్ అర్థమైందా సో ఎట్లా ఎంత ఘోరంగా అడుగుతారో ఎగ్జామ్లో ఈ అసలు గ్రూప్ వన్ అంటేనే ఇలాంటిది ఇలాంటివి యూపీఎస్సీలో కూడా అడుగుతారు సో ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా చూసినట్లయితే చూడండి శివరామన్ అండ్ ఎస్ఆర్ సేను మనకు ఆప్షన్స్ ఎట్లు ఇచ్చింది తెలుసా ఎంఎం పుచ్చి అండ్ వీకే దుగ్గలు అని ఇచ్చిండు అసలు ఈ క్వశ్చన్ అయితే ఈజీగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు మనకు సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద పుచ్చి కమిషన్ ఉంటుంది పుచ్చి కమిషన్ సపరేట్గా ఉంది కాబట్టి పుచ్చి అనే అతనే హెడ్ ఉంటాడు ఆయన సర్కారీయ కమిషన్కి ఎందుకు హెడ్ ఉంటాడు అసలు మెంబర్ కూడా కాడు అండ్ వీళ్ళు ధీరేంద్ర సింగ్ దుగ్గలు విజయ్ వీళ్ళందరూ ఈ పుచ్చి కమిషన్లోని మెంబర్స్ వీళ్ళందరూ క్వశ్చన్ చూసారు ఎట్లిచ్చాడో సో ఇదొక క్వశ్చన్ ఇంకొకటి జాగ్రఫీలో క్వశ్చన్ ఎట్లు ఇచ్చాడో కూడా చూపిస్తాను సో జాగ్రఫీ క్వశ్చన్ చూడండి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మేజర్ డివిజన్స్ ఆఫ్ ఓషన్ ఫ్లోర్ ఇది నాకు తెలిసి చాలా మంది తప్పు పెట్టుంటారు సో ఇక్కడ వర్డ్స్ అనేవి చూస్తే మనకు ఎగ్జామ్ లో ఎంత కన్ఫ్యూజ్ చేస్తారు తెలుసా నేను జాగ్రఫీకి ఈ బుక్ ఈ బుక్ నేను ఎన్సీఆర్టీ బుక్స్ కొనుక్కున్నాను అని చెప్పేసి అన్నాను చూడండి జోగ్రఫీ లెవెన్త్ క్లాస్ లో ఈ టూ బుక్స్ ఉంటాయి ఈ బుక్స్ ఎందుకు మీకు అర్థమైందా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు తెలుసా ఇక్కడ చూడండి ఓషన్ ఫ్లోర్ కాన్ఫిగరేషన్ ఇక్కడ మనకు అడిగింది కూడా ఏంటిది ఓషన్ ఫ్లోర్ యొక్క డివిజన్స్ ఈ అబ్జర్వ్ చేస్తే ఇది అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ ఈ ఈ డయాగ్రామ్ నుంచి వచ్చింది కాంటినెంటల్ స్లోప్ కాంటినెంటల్ షెల్ఫ్ సో మనకు కాంటినెంటల్ షెల్ఫ్ కాంటినెంటల్ స్లోప్ రెండు ఉన్నాయి ఆప్షన్స్ ఇక్కడ మన ఆప్షన్స్ లో ఏది ఎలిమినేట్ చేయొచ్చో మనం చూసుకోవాలి ఇక్కడ అసలు ఓషన్ ఫ్లోర్ యొక్క డివిజన్స్ మనకు కరెక్ట్ గా తెలిసి ఉండాలి మనకు డైరెక్ట్ కూడా క్వశ్చన్ అడగలేదు కాంటినెంటల్ షెల్ఫ్ కాంటినెంటల్ స్లోప్ నెక్స్ట్ కాంటినెంటల్ రైజ్ డీప్ ఓషనిక్ ట్రెంచ్ అండ్ డీప్ ఓషన్ డీప్ ఓషన్ అన్నాడు సో ఇక్కడ మనకు కావాల్సింది ఇగో డీప్ కి సంబంధించిన డీప్ సీ ప్లేన్ డీప్ ఓషన్ డీప్స్ ఎక్కడా వీడు ఆర్క్స్ గురించి చెప్పలేదు ఆర్క్స్ అంటే ఏంటి వంపులు ఇట్లా ఇట్లా కర్వ్ షేప్లో ఆర్క్స్ ఆర్క్స్ అనేది ఎక్కడా ఇవ్వలేదు సో ఆర్క్స్ అనేది మనం వర్డే వినలేదు ఇక్కడ కాబట్టి డీప్ ఓషన్ డీప్ ప్లేన్ ఇవన్నీ ట్రెంచెస్ అంటే ప్లేన్స్ సో ఇవన్నీ మనకి రెండు ఉన్నాయి కాంటినెంటల్ షెల్ఫ్ కాంటినెంటల్ స్లోప్ అనేది అక్కడ క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు కాంటినెంటల్ స్లోప్ కాంటినెంటల్ షెల్ఫ్ సో మనకి ఇక్కడ తెలియని టర్మ్ ఏంటంటే డి ఓషన్ ఆర్క్స్ సో ఇక్కడ ఓషన్ ఆర్క్స్ అనేది ఆప్షన్ డి ఈ మూడు ఈ మూడు అయితే కాదు సో ఆన్సర్ ఏంటిది ఏబిసిఈ సో ఇలా అనమాట సో ఇప్పటికైనా మీకు అర్థమైందా మనకి ఎన్సీఆర్టీ అనేది ఎంత ప్లే చేస్తాయో గ్రూప్ వన్ ఎగ్జామ్లో ఇది ఇది ఎన్సీఆర్టీ బుక్ చూడండి ఇక్కడ టెక్స్ట్ బుక్ లెవెంత్ క్లాస్ ఎన్సిఆర్టీ ఇది సో ఇది ఎన్సీఆర్టీ చూసారా బుక్ ఎన్సీఆర్టీ సో మనకి ఎన్సీఆర్టీ బుక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తే మీకు అర్థమైంది అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఫస్ట్ నుంచి ట్వంటీ మినిట్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి నిజంగా అసలు గ్రూప్ వన్కి ఎలా చదవాలి ఏమేం బుక్స్ చదవాలనేది వాళ్ళకైతే అర్థమవుతుంది సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి విషయాలు ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు తెలిస్తే చెప్తాను సాధారణంగా అయితే ఇవి ఇలాంటి ఎవరు చెప్పరు సో ఇలా చెప్పడం వల్ల నాకు కాంపిటీషన్ పెరిగినట్టే కదా చెప్పరు కాకపోతే నాకు ఉన్న ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ నా యొక్క ఛానల్ చిన్న ఛానల్ ఎవరు ఎక్కువ చూడరు కాబట్టి నాకు అంత ఎక్కువ కాంపిటీషన్ రాదు అని నేను అనుకుని చెప్తున్నాను నాకున్న సబ్స్క్రైబర్స్ చాలా జెన్యున్ సబ్స్క్రైబర్స్ సో వాళ్ళకి నేను చెప్పడంలో నాకు ఏమీ ప్రాబ్లం లేదు సో వాళ్ళకు వస్తే నాకు వచ్చినట్టే మన ఛానల్లో ఉన్న వాళ్ళకు గ్రూప్ వన్ వచ్చిందంటే అది నాకు చాలా సంతోషం అండ్ నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మీరు పాటించి ఎగ్జామ్ కనుక రాసి మీరు పాస్ అయ్యిండ్రు అని అంటే మీ విజయంలో నేనున్నాను అంటే అది ఇంకా డబల్ హ్యాపీ నాకు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడండి థ్యాంక్ యూ సో 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 మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో చాలా లెంత్ వీడియో కాకపోతే చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇంత ఎఫర్ట్స్ పెట్టి నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను చూడండి అందుకు ఒక లైక్ చేయండి చిన్న కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ నెక్స్ట్ వీడియో